చివరి రాశి మీన రాశి. మీన రాశిలోని పురాభాద్ర నాలుగో పాదం వారిని చూసినట్టయితే అనవసరమైనటువంటి వివాదాల్లో ఇరుక్కునేయడం, చిన్నపాటి దెబ్బలు తగిలి గాయాలు రక్త గాయాలు అయ్యడం, వాహనాల నుంచి కింద పడడం లాంటివో లేదా ఫ్రాక్చర్స్ లాంటి వాటికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఆర్థిక విషయాల్లో కూడా ఏమరపాటుతనం ఉండకూడదు. ధనం విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి స్థితి పూర్వభాద్ర నాలుగో పాదం వరకు ఉంది. ఇక ఉత్తరాభాద్ర నక్షత్రం వారిని చూసినట్టయితే ఈరోజు దీర్ఘకాలిక ప్రయోజనాలను ఆశించి చేసే పనులు లాభిస్తాయని చెప్పచ్చు. అన్ని రకాల వ్యాపారస్తులకు ఈరోజు ఒక పాజిటివ్ వే అయితే ఖచ్చితంగా ఉంది. ఈ ఉత్తరాభాద్రలో ఉండి వ్యాపారం కానీ ఉద్యోగం కానీ ఏమి చేస్తున్న వారు ఈరోజు ఎవరికైనా సరే ఉత్తరాభాద్రలో ఉన్న వారందరికీ కూడా ఈరోజు ఒక క్షేమం కరమైనటువంటి వార్త, అంటే పాజిటివ్ నేచర్ని పెంచేటువంటి శుభవార్త ఖచ్చితంగా ఈరోజు వీరు తెలుసుకునేటువంటి స్థితి ఉంటుంది. అన్ని విషయాల్లో కూడా వీరికి మానసికమైనటువంటి స్థితి బాగా అభివృద్ధి చెందే రోజు కింద చెప్పచ్చు. రేవతి నక్షత్రం వారు వృధాగా కాలాన్ని దుర్వినియోగం చేసే స్థితి ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక విషయాలు కొంచెం మందకొండిగా సాగుతాయి. వ్యాపారాల విషయంలో కూడా కొంచెం ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ ప్రతికూల ఫలితాల నుంచి బయటపడడం కోసంగా వీరు ఈరోజు లక్ష్మీ కుబేర అనుగ్రహాన్ని కోసం ఆయన్ని ప్రార్థించడం మంచిది. లక్ష్మీ కుబేరుణ్ణి అట్లాగే కనకధారా స్తోత్రం చేసుకోవడం కూడా రేవతి నక్షత్రం వారికి శుభం కలుగుతుంది. ఇక కుటుంబ విషయాల్లో వచ్చినటువంటి చిన్న చిన్న స్పర్ధలు తొలగిపోవడం కోసం గాను, అనవసరమైనటువంటి మానసిక సంఘర్షణ నుంచి బయటపడడం కోసం గాను వీరు ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం కూడా ఈ రేవతి నక్షత్రం వారికి శుభాన్ని కలిగిస్తుంది.